The Lord has been helping us to meditate upon the progressive salvation through this pandemic time. We thank God for all that God has helped us to see about our salvation, which is. మన యొక్క రక్షణ ప్రగతిశీలమైనదని చూడడానికి ప్రభు చేసిన ప్రతి సహాయం బట్ జస్ట్ పెట్టు అన్ని మనం పునరావృతం చేయలేం గానీ ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ తలంపులకు జోడించడానికి కొన్ని విషయాలు మాత్రం ధ్యానం చేద్దాం today we see majority of believers in a place of stagnation. <laughs> and the reason for that is that there is no understanding and revelation and a knowledge of this salvation which is progressive.

Now, this is not to be mere information in us. It ought to be an, a, a, a light into our beings. And our spiritual eyes must be open. Man and we must live by this word in our lives.

చిత్తములనేవి మార్చబడాలి మన జీవితంలో ఇక్కడ అందరం కూడా పోరాటం పోరాడాల్సి ఉంటది మన ఆలోచన విధానంలోను మన భావోద్రేకాల్లో ఆఫ్ అవర్ అవర్ మన నిర్ణయాలు చేయాల్సిన సమయాల్లో ఎక్కడైతే మన చిత్తం ఉన్నదో

మనం ఎలాంటి వాతావరణంలో పెరిగామని అంటే మనుషుని కేంద్రీకరించి చెప్పేటువంటి సువార్తలో మనం పెరిగి ఉంటున్నాం మనుషుని కేంద్రీకరించమని సువార్త అది Which we also seen as the fifth gospel. You know, people have called out of the Bible their own Bible. You know, which I call to be a new Bible. There has been such a great deviation, you know, and turning away from God's original.

మరి చనిపోతున్నటువంటి సంఘం కోసం రావట్లేదు ఆయన చనిపోతున్న చనిపోతున్న సంఘం కోసం రావడం లేదు ఆయన చర్చ్ place where she is deteriorating డే బై day సంఘం ఈ రోజున రోజు రోజుకి ఉన్నది

Well, I know that there is so much to cover. I cannot go on with these introductions. But uh, what I'm trying to say is that we must have a positive confession in our hearts that the Lord will bring a change in His people, He will bring a change in His church. But it can only be done in a people who are willing and open. You know? <laughs>

Only in their lives a work can be done. The Lord will not force on you anyone. You know, in the last couple of weeks, we have been hearing from God's word about disciples. You know, we see today the church realm all over is in the model and the type of a club membership. ఈ రోజున మన చుట్టుపక్కల లోకమంత్ర కనబడుతున్నటువంటి ఎలాంటి సంఘం అంటే క్లబ్ క్లబ్ సభ్యత్వం కలిగిన వారి లాగా ఉంది అనేక మంది సభ్యులు ఉంటారు అక్కడ బట్ ఎర్లీ ఆది సంఘంలో అయితే దే ఆల్ ఫిల్డ్ వారందరూ శిష్యులతో నింపబడి ఉండేవిల్స్ శిష్యులు హు హోస్ అండ్ ఫాలో

Discipleship is not a communication of knowledge. It is a communication of life. That's what you we heard. and I cannot become a disciple, nor can we make disciples. బై జస్ట్ గివింగ్ సం ఇన్ఫర్మేషన్ ఇవ్వు నేను ఆయనకి శిష్యునిగా ఉండలేము శిష్యులుగా తయారు చేయలేము కేవలం జ్ఞానం అందించుడు ద్వారా కొన్ని క్లాసులు పెట్టడం ద్వారా మనం వారి శిష్యులుగా మర్చిపో తయారు చేయలేము హావింగ్ మీద ఏదైనా కోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా శిష్యులుగా మార్చలేము ఎవరినైనా బట్ వి హర్ట్ వెరీ క్లియర్లీ ఇట్స్ కమ్యూనికేషన్ ఆఫ్ లైఫ్ ఆక్యును చాలా స్పష్టంగా ఉన్న అది జ్ఞా జ్ఞా జీవం ఇచ్చుటి ద్వారా you know this method when he called you know disciples unto himself yes he, he used three methods information formation and revelation and the faith మెథడ్ త్రూ ఫార్మేషన్ ఆయనకి ఇష్టమైనటువంటి పద్ధతి ఏమిటి అని అంటే నిర్మించుట అండ్ సో వెరీ క్లియర్లీ ఫార్మేషన్ త్రూ ఒబీడియన్స్ టు ద కమాండ్స్ ఫార్మేషన్స్ టువ్ యేసు క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలకు విధేయత చూపుట ద్వారా ఈ జీవితం అనేది నిర్మించబడుతుంది విన్నాం ఇది

లోతుగా లోతు తీసుకు ప్రేమది హోస్ట్ లీడర్స్ డి ఫార్మ్ అనేక మంది సేవకుల జీవనం జీవమును వారు నిర్మించడం బికాస్ దూస్ వారు భయపడిపోతారు సంఘ సభ్యులు వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో ఏమో అలా చేస్తే

మన జీవితంలో లోబడుట అనేది లేకుండా జీవము అనేది ఎన్నటికీ ఏర్పడదు వీక్ బుక్స్ తీత్రిక నుంచి రాత్రి నేను దాన్ని తెరవాలనుకుంటున్నాను రాసిన పత్రిక రెండో అధ్యాయము దీస్ థింగ్ స్పీక్ అండ్ ఎగ్జాట్ అండ్ రిబ్యూక్ విత్ ఆల్ అథారిటీ లెట్ నో మ్యాన్ వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించు సంపూర్ణ అధికారంతో దుర్బోధన ఖండించు నిన్ను ఎవరి తృణీకరింపముట్ బోధించు హెచ్చరించు సంపూర్ణ అధికారంతో దుర్బోధన ఖండించు యువ మూడు విషయాలు స్పిరిచువల్ సన్ ఆర్ టు తన ఆత్మీయ కుమారుడు మరియు బాధ్యత తీసుకోవలసినటువంటి ఆ కుమారునికి విషయాలు మూడు విషయాలు చెప్తున్నాడు పావుక్ అతడు సత్యమును బోధించాలి మనుషులు కల్పించిన కల్పనా కథలు కాదు బోధించాల్సింది విన్నాం దేవుని బోధించు నాట్ అక్కడ రాజీ పడద్దు వాక్యంలో

కావాలంటే తీసుకో లేకపోతే ఒక్కర్లు వదిలే పర్వాలేదు కావాలంటే తీసుకో దట్స్ ఓకే దిస్ పర్వాలేదు ఇది పర్వాలేదు ఎంతో ఆసక్తితో సంగస్తులను అతడు నొక్కి నొక్కి చెప్పాలి నౌ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ షేర్ దట్ లాస్ట్ వీక్ బట్ i forgot to emphasize that i am reminded today the leadership must emphasize with all earnestness suitable to the nature of that brother or sister. ఆ సహోదరి సహోదరుడు యొక్క స్వభావాన్ని బట్టి అతనికి నొక్కి నొక్కి చెప్పాలి అందరికి ఏదో మోకమ్మడికి చెప్పి వదలడం కాదు సూటబుల్ టు దట్ పర్సన్ ఏ వ్యక్తికి ఆ వాక్యం సూట్ అవుతా వ్యక్తికి ఇఫ్ దట్ ఇఫ్ దట్ పర్సన్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ ట్రికీ ఆర్ యు నో స్లీపరీ టైప్

We must also rebuke where it is necessary. Yes. Now we know that. It's you know the Lord Jesus Christ corrected. We have seen the examples of Peter the disciples. Yes.

And if by exhorting nothing happens, then we'll have to take next step of rebuking with all our hearts. That is the way to form life and make disciples. You know, many a time we do not realize the harm we do unto ourselves by not submitting. దేవుని వాక్యానికి ద్వారా మనకు మనమే హాని చేసుకున్నట్టు మనం గమనించం చాలా సార్లు ఇందుకోసమే ఈ రోజున అనేకమంది పాడైపోయిన పిల్లల లాగా ఉంటున్నారు విశ్వాసులు తీసుకు రాస్తూ పావు మరొక విషయం ఏం చెప్తున్నాడు అంటే పూర్ణ అధికారంతో

ఆ యొక్క అభిషేకం తో పాటు అధికారం కూడా వస్తుంది సో ఇట్ ఈస్ ఆఫ్ ఆఫీస్ ఎవరైనా ఒక ఆ యొక్క కార్యాలయాన్ని ఉపయోగిస్తున్నాడన్న మాత్రం కాదు ఇన్ ఈ అనేక అలా జరుగుతుంటది ఒక ఆఫీస్ ఉన్నది కాబట్టి చర్చ్ బికమ్ హ్యూమన్ ఆర్గనైజేషన్ ఈ రోజున సంఘం అనేది మనుషులు మారిపోయింది పీపుల్ నో ఆర్ గివెన్ ప్రజలకు వారు అభిషేకం లేదు గానీ వారు కార్యాలయాలు నడిపిస్తున్నారు వారికి అధికారం ఉంది ఆ కార్యాలయికారం నో అథారిటీ ఇన్ దే స్పీక్ బికాస్ ద అధికారం లేదు ఎందుకనంటే వారు మాట్లాడుతున్న దానికి వారు లోబడి లేరు బికాస్ దే హోబీన్స్ దేవుని వాక్యానికి వారు లోబడి లేరు కాబట్టి వారికి దేవుని దగ్గర నుంచి అధికారం అనేది రావడం లేదు అందుకోసం వారికి నిజమైన అభిషేకం లేదు రియల్ అథారిటీ దట్ కమ్స్ ఫ్రమ్ దేవుని యొద్ నుంచి వచ్చేటువంటి ఆ అధికారం వారు అనుభవించలేదు ఉపయోగించలే పోతున్నారు బట్ దే ఓన్లీ హావ్ ది అథారిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్

యోగ్యుడిగా జీవిస్తూ ఈ పనిని పనినిచ్చాయి అండ్ లుక్ కేర్ఫుల్లీ ఇన్ టు చూసుకో అది కూడా చూసుకో హండెట్ యువ ఎలా వ్యవహరిస్తున్నావో నీ జీవితం ఎలా ఉందో ప్రవర్తన డిస్పా అందును బట్టి నిన్నెవరూ కూడా తృణీకరింపనియొద్దు సో వీ సీ హియర్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ లీడర్స్ ఇఫ్ దే ఆర్ టు

కీప్ క్లోజ్ టు ద టీచింగ్స్ ఆర్ ద డాక్టర్ ఆఫ్ క్రైస్ట్ ఏ వాక్యాన్ని బోధిస్తున్నారో వారికి ఆ వాక్యము తగ్గట్టుగా వారి జీవితాలు ఉండాలా సిద్ధాంతపరంగా అండ్ లివ్ వెల్ ఇన్ ద లైట్ ఆఫ్ దట్ వర్డ్ మనం ఏ వాక్యం బోధిస్తున్నామో ఆ వాక్యం వెలుగులో మనం జీవించి చూపించాలి అండ్ డు ద రెస్పాన్సిబిలిటీ వారి బాధ్యతలు నిర్వర్తించాలి విత్ ప్రూడెన్స్ విత్ విజ్డమ్ జ్ఞానముతో వాటిని చేయాలి విత్ కాషన్ గాడ్ హస్ గివెన్ యు ఈ ఈ బాధ్యత ఇచ్చాడనేటువంటి జాగ్రత్త సేవలో ఉన్నటువంటి సహోదరులారా మీ అందరికి గొప్ప బాధ్యత ఉన్నదని ప్రభు తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు సో రాత్రి ఇంకా ముందుకు సాగాలనుకుంటున్నాను యునో దిస్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద లీడర్స్ టు రియల్లీ

మన కుటుంబాలు ఎంతో క్రమశిక్షణతో ఉంటాయి అన్ని కూడా క్రమశిక్షణ జరగాలి అటువంటి క్రమశిక్షణ సంఘంలో కోరుకోవడం లేదు వాట్ అనుకుంటున్నారు దీని గురించి మీకు ఏమనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి

పీపుల్ ఈజిప్ట్ కొంతమంది అంటారు కదా ఐగుప్తారు ఐగుప్తు వారు దాన్ని ఆవిష్కారం చేశారు కనుగొన్నారని చెప్తుంటారు కొంతమంది ఐగుప్తు దేశపు వారు ఈజిప్ట్ ఈజిప్ వారు ఐగుప్తు వారు దీన్ని కనుగొన్నారు అంటారు కొంతమంది యా యూజింగ్ పేస్ట్ క్లీన్ టీత్ around 5000 bc ఐ క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల కిందటే ఐగుప్తు వారి యొక్క టూత్ పేస్ట్ కనుగొన్నారు వాడుకోవడం మొదలు పెట్టారు అంటారు నౌ ఐ am not sharing this because my son is నా కుమారుడు డెంటిస్ట్ అని చెప్పొనలేదు సమ నా టేక్ ఎనీ ఇన్పుట్ ఫ్రమ్ హి దగ్గర నుంచి కూడా ఏమి కూడా అడగలేదు ఈ విషయాలు బట్ ఐ జస్ట్ just bringing an illustration మీకు ఆలొ మోడర్న్ ఐగుప్తునంటే ఇది ఆల్ ఓకే యు బిఫోర్ Toothbrushes were invented, these people began to use toothpaste. Yes. And ancient Greeks and Romans were known to have used toothpaste as well. Then I gave my message to my children the modern toothpaste.

అది నీ యొక్క పళ్ళను ఇగుళ్ళను శుభ్రం చేయడం మొదలు పెడుతుంది యు నో సమ్ పేస్ట్ చిల్డ్రన్ క్యాన్ఫర్టుల్ ఫీల్ కొన్ని పేస్ట్ లైతే కొన్ని మంట కింద వస్తుంది మీకు అసువిధగా ఉంటుంది సౌకర్యంగా ఉండదు సో చిల్డ్రన్ లుక్ వన్ ఒకరు వైపు ఒకరు చూసారు ఇది మండుతాదు కూడానా ఇది మనకి బాగోదు కూడానా ఇమిడియట్లీ ఐ సెడ్ మండినప్పటికీ మీకు ఏ రకమైన హాని చేయదు yes and it is రోజు మీరు చేయాల్సిందే ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్ మోద్యం లేవగానే మొట్టమొదటి పని ఇదే చేయాలి పళ్ళు తోముట ఐ హోప్ యు రిసీవ్ రిసీవ్డ్ దిస్ మెసేజ్ ఓల్డ్ హార్ట్ని హృదయపూర్వకంగా నా యొక్క ప్రసంగం మీరు అంగీకరించారని నేను నమ్ముతున్నాను ఎస్ ఆ తర్వాత నేను నెమ్మదిగా పాట పాడటం మొదలుపెట్టాను అండ్ ఐ ప్లే మై గిటార్స్ నా గిటార్ను కూడా చాలా నెమ్మదిగా వాయించడం మొదలు పెట్టాను ఐ వంట నో హౌ మనీ ఆఫ్ యూ రియల్ ఈ వంట్ టు గివ్ యు సెల్ఫ్ ఆర్ బ్రషింగ్ పెట్టి నేను ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ప్రతిరోజు ఎవరు మీలో

నా యొక్క ప్రారంభ దినాలే జ్ఞాపర్ నా తల్లి నన్ను ఎలా చేసి తెలుసు నాకు నేను చిన్న పళ్ళు తోమావా నువ్వు నన్ను అడిగేది లేదమ్మా ఇంకా కడగలేదు అని ఇట్స్ క్లీన్ ఇది శుభ్రంగా ఉన్నట్టుందమ్మా ఇంకెందుకమ్మా పళ్ళు తోమడం నా పళ్ళు శుభ్రంగా ఉన్నాయమ్మా

ఓ పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకున్నటువంటి తల్లి అయినా తండ్రి ఇలా చేస్తారు మేబీ ఐ డిడ్ దట్ గ్రంబ్లింగ్ అండ్ నేను బ్రష్ చేస్తున్న మా అమ్మ చేస్తున్నప్పుడు నేను ఏదో సనుక్కునే నేను ఎంతో కుడుకునే వాడిని And you know what she was doing in my life? నా జీవితంలో ఆమె ఏం చేస్తుందో తెలుసా నా జీవితంలో దిద్దుతున్నది అవును

అబౌట్ ఎడ్యుకేషన్ విద్య గురించి చదువుల గురించి గోయింగ్ స్కూల్ స్కూల్ వెళ్ళడం గురించి యు నెవర్ గివ్ దెం ఎ మెసేజ్ ఆన్ స్కూల్ వారికి స్కూల్ కు వెళ్ళడం గురించి పాటలు ప్రసంగాలు చేయు హు స్కూల్ ఫస్ట్ ఎలా ముందు ఇన్ విచ్ సెంచరీ ఇట్ హాపెన్ ఏ శతాబ్దంలో స్కూల్ మొదలు పెట్టారని ప్రసంగాలు చేయు ఆల్ దట్ యు డిడ్ వాస్ చేసేదల్లా కూడా యు గాట్ హిమ్ అడ్మిటెడ్ టు ద స్కూల్ అడ్మిట్ అడ్మిట్ చేసేస్తావాల్ని yes

ఐ ఆమ్ ఫెయిత్ఫుల్ ఇన్ వన్ థింగ్ బికాస్ గాడ్ ఇస్ సీయింగ్ మీ దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను విశ్వాసంగా జీవిస్తాను గాడ్ సేస్ గాడ్ కౌంటెడ్ మీ ఫెయిత్ఫుల్ టు కమ్ ఇన్ దిస్ మినిస్ట్రీ పౌలు అంటాడు కదా నాకు దేవుడు నమ్మి అప్పగించిన పరిచర్య ఏంది నేను దానికి నమ్ముకొని ఉంటాను ప్లీజ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ సోదరులారా టేక్ గాడ్స్ వర్డ్ యాస్ గాడ్ దేవుని వాక్యాన్ని వాకింగ్ గానే తీసుకుందాం

ఇట్స్ యువర్ లైఫ్ ఇన్ అది నీ వెరుగుదు నీ జీవితం క్రీస్తులో ఉన్నదని ఇట్స్ యువర్ లైఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ నీ తండ్రిగా నీది ఒక బాధ్యతని వెరుగుదు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మదర్ నా తల్లిగా ఇది నా బాధ్యతను వెరుగుదు ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ యాస్ ఎ హస్బెండ్ ఒక భర్తగా నీ బాధ్యతను వెరుగుదు ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వైఫ్ భార్యగా నీ బాధ్యతను వెరుగుదు ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సన్ అండ్ డాటర్ నీ కుమారుడు లేక కుమార్తెను వెరుగుదు ఇట్స్ రెస్పాన్సిబిలిటీ శిష్యుడిగా ఇది నీ బాధ్యత వెరుగుదు ప్లీజ్ అండర్స్టాండ్ దయచేసి అర్థం చేసుకోండి ఫార్మేషన్ కమ్ నిర్మాణం అనేది ఎప్పుడు జరుగుతుంది బై సచ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ రిబ్యూక్ కొన్ని నియమాలు డోంట్ ఫర్గెట్ ఇట్ కమ్స్ బై సబ్మిషన్ కొన్ని నియమాలు గద్దెంపులకు లోబడినప్పుడు విధేయత చూపినప్పుడు మన జీవితంలో క్రీస్తు యొక్క జీవితం అనేది నిర్మించబడుతుంది ఓ మే బ్రదర్స్ మై బ్రదర్స్ అనే నా ప్రియ సహోదరి సోదరులారా ఈ రోజున వి ఆర్ లివింగ్ ఎట్ ఎలాంటి సమయంలో మనం జీవిస్తున్నామంటే పీపుల్ ఆర్ వెరీ అలర్జీక్ టు ద వర్డ్ సబ్ లో పడుట అనేదానికి చాలా ఎలర్జీగా ఉన్నది ప్రజలకు యెస్ అనేక మంది విశ్వాసులకి ఎలర్జీ గా ఉన్నదే యు నో ఇన్ ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ లోకంలో వెన్ ఐ టాక్ అబౌట్ క్రిస్టియన్ ఐమ్ టాకింగ్ మోర్ అబౌట్ ద బిలీవింగ్ చర్చ్ క్రైస్తవత్వం అనే శబ్దం వాడుతున్నప్పుడు అది విశ్వాసులు నడుస్తున్నటువంటి సంఘాల గురించి మాట్లాడుతున్నాను

ఇట్ ఈజ్ నాట్ హైడింగ్ ప్లేస్ ఆన్ సన్ ఆదివారం దాచుకునేటువంటి స్థానం కాదు ఇది చర్చ్ ఇస్ నాట్ ఆ హైడింగ్ ప్లేస్ ఆన్ సన్ ఆదివారం సంఘం చర్చ్ ఇస్ నాట్ ఆ హైడింగ్ ప్లేస్ ఆన్ సన్ ఆదివారం మాటు దాచుకునే స్థానం కాదు సంఘం అనేది

ఈ రోజున సంఘం విషయంలో సరైనటువంటి అవగాహన లేదు ఆ రకమైనటువంటి జీవితం లేదు సంఘం పేరు మీద సో సిట్టింగ్ ఈవెన్ ఇన్ ద బాడీ ఆఫ్ ప్లేసెస్ ఇక్కడ ఇంకా వేరే చోట లెట్స్ నాట్ హావ్ యా చోటం ఉన్నంత మాత్రాన్ని సత్యాలు విన్నంత మాత్రం నేను శిష్యుడినే అని అనుకోవద్దు సమా మీరు ఇక్కడ ఉన్నా మరి ఎక్కడున్నా కానీ ఈ వేరే అని ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు అలా సంగస్థులైన అలిసిపోయి విసిగిపోయి ఉన్నారు ఈ రోజున అనేక మంది

లివింగ్ ఎ బెటర్ కైండ్ ఆఫ్ లైఫ్ వాట్ చక్కటి జీవిత సౌఖరేంతో జీవిస్తున్నారు వారు ఆర్ సెటిలింగ్ డౌన్ బెటర్ ఇన్ देयर లైఫ్ వాళ్ళు జీవితంలో మంచి మంచి సౌఖర్యాలు కలిగి వారు స్థిరపడుతున్నారు అండ్ యు వాంట్ టు గో देयर వే వారి మార్గంలో నువ్వెల్లలు అనుకుంటావు నువ్వు ఎప్పుడూ మర్చిపోయా దట్ యు ఆర్ ఎ మ్యాన్ యు ఆర్ ఎ వుమెన్ ఆఫ్ ద వే దేవుని మార్గంలో నడిచేటువంటి వ్యక్తివి స్త్రీవి పురుషురు అనే విషయాన్ని మర్చిపోతున్నావు

మీరు ఎలా చెప్తే వారికి ఏం వద్దని వేరే సంఘాలకి ఎప్పుడు కూడా ఇతర సంఘాల గురించి ఆలోచన చేస్తున్నా విషయం సంగతి చెప్పు నీకేంటిది వాట్ ఇస్ మే ఏం జరిగినప్పుడు నీ సంగతి చెప్పు వాట్ ఇస్ నీ సంగతి చెప్పు నువ్వేంటి ఎలా ఉన్నావు

మెనీ ఆర్యస్ హార్ట్ దేవుని వాక్యాన్ని ఈ రోజున అనేక మంది వారి తిరుగుబాటు స్వభావాన్ని నిలదొక్కుకోవడానికి వాడుకుంటుంటారు చెప్పుకోవడానికి దేవుని వాక్యాన్ని వాడుకొని చెప్తుంటారు ఎలాంటి లేఖనాలు పరిశోధిస్తారంటే వారి స్వార్థపూరితమైన జీవితము వారి తిరుగుబాటు జీవితమును నిర్ధారించుకోవడానికి అలాంటి వాక్యాల పట్టుకుని మాట్లాడుతుంటారు వారు

And justify their rebellion through that word. <inaudible> and many do not realize the result of such a thing is that they live in a rebellious, you know, in a dry land in their <inaudible> life. No, that's what we read in the book of Psalms, chapter 69. Sorry, 68. Verse 6. Psalm 68. We know that scripture, but we'll turn to that. Verse 6. God setteth the solitary in families, He bringeth out those which are bound with chains, and the rebellious dwell in a dry land. The rebellious dwell in

ఇట్స్ వెరీ చాలా దుఃఖకరం అదే బట్ దే స్టిల్ డు నాట్ రియల్ ఇంకా ఇప్పుడు గుర్తించకపోవడం దుఃఖకరం అది తిరుగుబడన సంగతే ఎ హార్ట్ దట్ ఇస్ నాట్ విల్లింగ్ టు సబ్మిట్ లోబడడానికి ఇష్టపడనటువంటి హృదయం అది ఎ హార్ట్ దట్ ఇస్ నాట్ విల్లింగ్ టు సబ్మిట్ ఎలాంటి హృదయం అంటే లోబడడానికి ఇష్టపడనిది యు నో హూ ఇస్ అన్విల్లింగ్ టు సబ్మిట్ ఎవరు లోబడడానికి ఇష్టపడకుండా ఉంటారో

And my brothers and sisters that we know in various other places in the local body. Mental knowledge is not formation of life. It is only through obedience and submission there will be formation of life. That's how we become విధేయత చూపుట ద్వారా ద్వారానే మనలో క్రీస్తు జీవితం ఏర్పడుచు ఆ రకంగా శిష్యులు ఉంటాడు నిర్మాణము అభివృద్ధి అనేది ద్వారా బై ఒక్క నేర్చుకొనుట అనేది విధేయత చూపు ద్వారా జరుగుతుంది కేవలం వినడం బట్టి రాదు విధేయత సో

ఈ రోజుల్లో ప్రభు మన రక్షించవర్ సోల్ ఈ రోజుల్లో మన మనసు రక్షించబడిన మన జీవితాల్లో ఈ రోజుల్లో ఏలుబడి చేస్తూ మన నాశనం చేస్తున్నటువంటి ఆ మనస్తత్వం నుంచి మనం విడుదల పొందుదు మన మీద మన మీద ఏలుబడి చేస్తున్నాడు మన నాశనం కూడా చేస్తున్నాడు

Hallelujah. The greatest need today in the local church is for disciples. And that's what God has intended every local church to be. We have to set aside that word member and we must now confess that we are disciples in the local church. And may God deliver us. Formation comes by submission, by exhortation, and even rebuke. Hallelujah. But that is a strange thing today in the 21st century Christianity. May God save us. Let's be saved in and through His Word save us in our thoughts and deliver us thank you jesus let's pray i request joan to come forward and close Heavenly Father, we thank you and we bless you for giving us this evening to hear from you, to receive your counsels, your corrections into our lives. Lord, you know our heart, you know what is within us, what is the state that we are in. And Lord, your word has come to bring us, to revive us. To show us the right way. This night, Lord, we see our lives, though in many ways we understand, but yet we do not obey. Lord, help us that you would give us a heart that is willing to submit to you, willing to obey to your counsels. Lord, though we reject that our hearts are not proud, though we are not proud. But in our actions, Lord, it reveals that we are filled with pride. And there is no room for corrections in our lives, Lord Father. We see how much we need your word and how much we need your encouragement. In the times that we live in, the more difficult this way is becoming, but help us, give us every strength. Yes. Clean our hearts, cleanse our minds, that we would be followers of you and your word. Disciples of the living God, Amen. help us, Lord, in our lives so we bring our lives to Thee this night. Take us back to our homes. Help us to ponder on these thoughts. Help us not to be Sunday Christians, but help us to be Christians in our daily life, in our choices, in our walk, in our talk, in everything, Lord. Your name would be glorified. In Jesus' most precious and matchless name we pray.